సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. వర్షాలు వరదలతో ఏర్పడిన నష్టంపై ఇవాళ మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీన్ని ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది. దీంతో పాటు గతంలో గవర్నర్ వివరణ కోరిన 3 కీలక బిల్లుల్ని ప్రభుత్వం శాసనసభలో మరోసారి ఆమోదింపజేసుకోనుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవే చివరి సమావేశాలుగా అధికార ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మరో 3-4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్కు ఛాన్స్ ఉండటంతో ఈ సెషన్స్ ని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ స్కీమ్ల ప్రచారానికి అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. వరదలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. బులెటిన్లో స్మాల్ బ్రేక్, స్టే ట్యూన్.